స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా అంటున్నావు. ఢిల్లీ కొట్టినాక చెరకొట్టేశారా? yes డెఫినెట్ గా రాజకీయ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందన్న నమ్మకం కలిగి మన్న తెలంగాణలో సెప్టెంబర్ 17th విజయభేరి శ్రీమతి సోనియా గాంధీ గారు హాజరై తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సిక్సర్స్ ఆరు హామీలు ఏవైతే ఇచ్చినావో अभी कांग्रेस सिक्सर्स क्रिकेट लो सिक्स कोटर कदा अट्ला कांग्रेस कांग्रेस सिक्सर्स सो वाट चूसिन तरवा प्रजलु पार्टी ओटेयालानी नायकुलु कांग्रेस पार्टी चेरालानी उत्साह चूपिस्तुन्नु तप्पकुंटा चेर्चुकुंटा वाल वल्ल प्रजलकु मेलु जरिगे विधंगा कार्याचरण इस्तां वाळ्ळंदर्नी कूडा వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని అవకాశాన్ని బట్టి ప్రోత్సహిస్తాం. ముందు నుంచి కష్టపడ్డ వాళ్ళను వాళ్ళ అవకాశాలు దెబ్బతినకుండా సమన్వయంతో ముందుకు తీసుకెళ్తాం. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఎక్కడ వరకు వచ్చింది సార్? ఎప్పుడు స్క్రీనింగ్ కమిటీ మీటింగ్? స్క్రీనింగ్ కమిటీ కూర్చోవడం, చర్చించుకోవడం, నియోజకవర్గాల వారీగా వచ్చిన అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ పరిశీలించడం, దాంట్లో కొంత మేరకు ఏకాభిప్రాయం వచ్చిన వాటిని ఒక లిస్టు తయారు చేయడం, వాటన్నిటిని కూడా వివరాలు క్రోడీకరించి నివేదిక తయారు చేసే వరకు వచ్చింది. ఈ నివేదిక ఫేజ్ 1 సిసిలో ఆమోదం పొందిన తర్వాత బయటికి చెప్పడం జరుగుతుంది. ఇప్పటికిప్పుడు కొంతమంది వచ్చినాయను రాలేదను ఆవేదన చెందు సంతోషపడు, కొంతమంది ఉత్సాహము కొంతమంది నిరాశలను ఉండాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ విధానము సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదం పొందిన తర్వాత అధికారికంగా వాళ్ళు ప్రకటిస్తేనే అభ్యర్థులకు పార్టీ బీఫామ్ అంటే వాళ్ళను ఆమోదించినట్టు. అప్పటి వరకు ఎన్నో మార్పులకు చేర్పులకు అవకాశం ఉంటుంది. ఎవరన్నా వచ్చిందని ఉత్సాహపడితే కోయిల ముందే కూసినట్టు అవుతుంది. ఎవరన్నా రాలేదని నిరుత్సాహపడి బాధపడి ఏదన్నా దుఃఖానికి లోనైతే దుఃఖం మిగులుతుంది. మళ్ళీ తర్వాత ఆ నిర్ణయం కాదు అని తెలిసినప్పుడు బాధపడతారు. లక్షలాది మంది జీవితాలతో చెలగాటమాడి చచ్చిపోతున్నా కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ నిర్వహించిన పరీక్షలలో కూడా వైఫల్యం చెందిందంటే చంద్రశేఖరరావు ఎంత భర్తెగించడో నిరుద్యోగ విద్యార్థి లోకం ఆలోచన చేయాలి. అందుకే యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై మా బల్మూరు వెంకట్ శివసేనారెడ్డి వీళ్ళందరినీ కలిసి భవిష్యత్ కార్యాచరణ తీసుకొని తెలంగాణ నిరుద్యోగ యువకుల కోసం వీధుల్లోకి వచ్చి కొట్లాడాల్సిందిగా నేను ఇక్కడి నుంచి ఆదేశాలు ఇస్తున్నా. మా వాళ్ళందరితో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాం. నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాటం ఆడుకునే అధికారం కేసీఆర్ ఎవడూ ఇవ్వలేదు. ఈ ఈ ప్రభుత్వానికి సిగ్గుంటే తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇన్నిసార్లు ప్రశ్నపత్రాలు లీకు, పరీక్ష పత్రాలు లీకు, ఇంటర్మీడియట్ల పరీక్షలు ద్వితీయ దాంట్లో వైఫల్యం, 10th క్లాస్ పరీక్షలు వైఫల్యం నిర్వహించడంలో, అంటే ఇంకా అసలు ఎక్కడుంది ప్రభుత్వము? అంటే పూర్తిగా సింగరేణి అదే పరిస్థితి. అంటే పూర్తిగా పైరవకారుల మాయం అయిపోయింది. బాధ్యతారహితంగా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వమే లేదు, పరిపాలన కుప్పగూలింది. కాబట్టి ఈ రకమైన పరిస్థితులు వస్తున్నాయి. అందుకే తెలంగాణ నిరుద్యోగ విద్యార్థులందరూ కూడా వీధుల్లోకి వచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ విద్యార్థులు చేసే కార్యాచరణకు అందరినీ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.